తెలంగాణలో అలజడి సృష్టించేందుకు బీజేపీ ప్రయత్నిస్తుందని ప్రజామిత్ర మండలి వ్యవస్థాపకులు కొరివి వేణుగోపాల్ తెలిపారు. కరీంనగర్ లో ఆయన మీడియాతో మాట్లాడారు. కరీంనగర్ ఎంపీ అభ్యర్థి పండిట్ సంజయ్ ఆర్టీసీ కార్మికుల సమస్యలను పక్కన పెట్టి తనపై జరిగిన దాడిపై ఢిల్లీలో ఫిర్యాదు చేయడం వెనుక ఉద్దేశం ఏమిటని ప్రశ్నించారు. ఆర్టీసీ సమ్మె విషయంలో జాతీయ పార్టీల నేతలు బీజేపీ నేతల ఉచ్చులో పడవద్దని సూచించారు. ఆర్టీసీ కార్మికులు సమ్మె విరమించి విధుల్లో చేరి సమస్యలపై పోరాడాలని కోరారు. భారతీయ జనతా పార్టీ ఉద్దేశపూర్వకంగానే 2000 ఓట్లు వచ్చిన దగ్గర నుంచి వాళ్ళు ఇక్కడ ఒక క్రైసిస్, తెలంగాణ రాష్ట్రంలో క్రైసిస్ క్రియేట్ చేయాలనేటువంటి ఒక పొలిటికల్ ఎజెండా భారతీయ జనతా పార్టీకి ఉన్నది. దీన్ని నేనేమంటున్నంటే కాంగ్రెస్ పార్టీ, సిపిఐ పార్టీ, సిపిఎం పార్టీ గ్రహించాలి అని చెప్తున్నా నేను. దయచేసి కాంగ్రెస్ పార్టీ, సిపిఐ పార్టీ, సిపిఎం పార్టీ, భారతీయ జనతా పార్టీ ఉచ్చులో మీరు పడకండి. మీరు ఇండిపెండెంట్గా ఆలోచించండి. కాంగ్రెస్ పార్టీ ఒక జాతీయ పార్టీ, సిపిఐ, సిపిఎం కూడా జాతీయ స్థాయి పార్టీలు, ఒకప్పుడు అవి కూడా జాతీయ పార్టీలు. మీరు బీజేపీ ట్రాప్లో పడకండి. ఆర్టీసీ జేఏసీలు పోయి డైరెక్ట్ బీజేపీ ఆఫీసులోనే వాళ్ళు ప్రెస్ మీట్లు పెడుతున్నారు. ఇది కాంగ్రెస్ వాళ్ళకు, సిపిఐ, సిపిఎం వాళ్ళకు కనబడతలేదా? ఈ తెలంగాణ రాష్ట్రంలో ఒక అల్లజడిని, ఒక డిస్టర్బెన్స్ను క్రియేట్ చేయాలని బీజేపీ ప్రయత్నం చేస్తున్నది. దాన్ని గమనించమని చెప్పి నేను కాంగ్రెస్ పార్టీ, సిపిఐ పార్టీ, సిపిఎం పార్టీ, వివిధ ప్రజా సంఘాలను నేను గమనించమని చెప్తా ఉన్నాను.